తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీసీల సమస్యలను రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేర్చి న్యాయం జరిగేలా ఏర్పడబోయే ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. 112 కులాలు, 56% బీసీలు, అత్యంత ఎక్కువ జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎంబీసీలు, సంచార జాతుల అభివృద్ధి నామమాత్రంగానే ఉంది. బీసీల అభివృద్ధి, అభ్యున్నత కొరకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తమ దృష్టికి తీసుకువస్తున్నది. బీసీల సమస్యలను మీ మేనిఫెస్టోలో పొందుపరిచి బీసీ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదరం రాజనరసింహ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, టీపీసీసీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారిని కలిసి బీసీల మేనిఫెస్టోను అందజేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మరియు వారి బృందం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 112 కులాలు, 56% ఉన్న బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలలో 56% టికెట్లు కేటాయించాలి. చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల కొరకు పార్లమెంటులో బిల్లు పెట్టాలి. అప్పటి వరకు అన్ని పార్టీలు బీసీలకు జనాభా దామాష ప్రకారం 50% రిజర్వేషన్లు కల్పించాలి. అట్రాసిటీ చట్టం నుంచి బీసీలను మినహాయించాలి. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీ క్రిమి లేయర్ను ఎత్తివేయాలి. బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో 50% రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో అర్హులైన పిహెచ్డీ స్కాలర్స్ బీసీ విద్యార్థులకు యూజీసీ రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పథకాల ద్వారా ఫెలోషిప్లు అందించాలి. బీసీ ఉద్యోగులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగులకు ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లను మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలుగా తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో 1000కు పైగా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ఏర్పాటు చేయాలి. విద్యకు దూరంగా బీసీ, ఎంబీసీ సంచార జాతుల పిల్లలను స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రభుత్వం గుర్తించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి విద్యా సంవత్సరం ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చెల్లించాలి. హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు నెలకు కనీసం 3000 చెల్లించాలి. 2021లో జరగబోయే దేశ జనాభా జనగణన లెక్కల్లో కులగణన చేయాలి. బీసీ విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులకు విధించిన 10,000 ర్యాంకు విధానం మరియు వయో పరిమితి, ఒకే కోర్సు పరిమితి లాంటి ఆంక్షలను ఎత్తివేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కీమ్, విదేశీ విద్యా విధానం అర్హులైన దరఖాస్తు చేసుకున్న వారందరికీ విదేశాలలో చదువుకునే అవకాశం కల్పించాలి. రాష్ట్ర బడ్జెట్లో 25% నాన్ ప్లాన్ బడ్జెట్లో నిధులు కేటాయించి బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. చట్టబద్ధత కల్పించాలి. ఏబీసీటీ కేటగరైజేషన్ ప్రకారం ఖర్చు చేయాలి. ఇండస్ట్రియల్ రంగంలో బీసీ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి పారిశ్రామిక రంగంలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఐడిఏలలో యువ బీసీ పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించాలి. బీసీ యువకులకు ఎస్ఎంఎస్ఈ చిన్నతరహా మరియు మధ్యతరహా పరిశ్రమల్లో శిక్షణ ఇచ్చి వారికి ఎస్సీ ఎస్టీలకు మాదిరి సబ్సిడీలను అందించి ప్రోత్సహించాలి. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్నాలు ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. సావిత్రిబాయి పూలే జన్మదినం 3 జూన్ జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి సెలవు దినంగా ప్రకటించాలి. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని అధికారికంగా జరపాలి. పూలే సావిత్రిబాయి పూలే కాంస విగ్రహాలను ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలి. వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చర్చించాలి. ట్యాంక్ బండ్పై భారతదేశంలో బీసీఎస్ఈల కొరకు సామాజిక మార్పు కోసం కృషి చేసిన మహానుభావులైన సర్దార్ సర్వాయి పాపన్న, పెరియార్, సాహు మహారాజ్, నారాయణ గురు, బీపీ మండల్, సంత్ గాడిగే బాబా, కాంశీరామ పండుగల సాయాన్ని విగ్రహాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణ తొలిదేశ మలిదేశ ఆత్మగౌరవ సామాజిక న్యాయ పోరాటాలలో అలుపెరగని పోరాటం చేసిన యోధులు చిట్యాల ఐలమ్మ, చాకలైలమ్మ, దొడ్డు కొమలయ్య, బొమ్మగాని ధర్మభీక్షం, మారోజు వీరన్న, కొండలక్ష్మి బాపూజీ, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, బెల్లి లలిత, ప్రొఫెసర్ జయశంకర్ సార్, శ్రీకాంతాచారి, సిరిపురం యాదయ్య, పోలీస్ కృష్ణ విగ్రహాలను ట్యాంక్ బండ్పై నెలకొల్పాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు, 1200 మంది పైచీలకు అమరుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాలి.